దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా వ్యాధి పట్ల జరుగుతున్న ఒక రకమైన ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆ దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. వాస్తవంగా పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, మనం నివసించే స్థలాలన్నీ ఏ మేరకు పరిశుభ్రతను పాటిస్తామో ఆ స్థాయిలో కరోనా వ్యాధి నివారించబడుతుందని చెప్పి ఈరోజు వైద్య శాస్త్రవేత్తలు మరి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ చెప్తున్నాము. దుబ్బాక ఆసుపత్రి వీక్నెస్ విషయంలో నూటికి 100 మార్కులు వేసే స్థాయిలో బ్రహ్మాండమైన పరిశుభ్రతను పాటిస్తున్నప్పటికీ ఈ వ్యాధి అనేది సమాజానికి సంబంధించింది. ఇలా దుబ్బాక శుభ్రపరచుకోవడం కావచ్చు, ఇది టోటల్గా వ్యక్తిగత పరిశుభ్రత పరిసర పరిశుభ్రతను పాటించాల్సిన అవసరం ఉంది. ఏ వ్యాధి అని ప్రపంచంలో అది రావడం ఏ రకంగానే కావచ్చు, అది వ్యాప్తి చెందడంలో మన నిర్లక్ష్యమే కారణమవుతుంది. మరి ఈరోజు మనం మన పట్టణ ప్రగతి పల్లె ప్రగతి కార్యక్రమాలు కూడా ఈ కరోనా వ్యాధి నివారణ కొంతవరకు మరి బాగా పనిచేసింది. ప్రతి ఒక్క కౌన్సిలర్ కానీ సర్పంచ్ ఎంపీటీసీలు కానీ పెద్ద ఎత్తున పనిచేసి మరి పట్టణాలలో పనిలో పరిశుభ్రతంగా పాటించడం మంచి జరిగిందని చెప్పి సందర్భంగా భావిస్తూ, మన వైద్య సిబ్బంది కూడా పెద్ద ఎత్తున మరి భయపడకుండా, చాలామంది వైద్యులే భయపడే పరిస్థితి, కానీ దుబ్బాకలో అందు భిన్నంగా ఏ పేషెంట్ కానీ ఏ రకమైన పేషెంట్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి అన్ని రకాల టెస్టులు చేసి మరి కరోనా లేదని నిర్ధారణ అయ్యే వరకు కూడా